సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ ఎవడా రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంధ్యంటే ప్రాణం తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చావేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని విలు సంధ్య ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్ లే కొంచెం వినయ ఎక్కువ భయపడకు సంధ్య ఇది సంధ్య సంధ్య చెల్లిరా చెల్లి కాళ్ళు మీద పడతావేంట్రా కామెడీ 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 తలెత్తి చూడు చూడరా తలెత్తి చూడమన్నా చూడు మీ నాన్నగారు వచ్చారు అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి కన్నని అందుకు దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను నోర్మిని అప్ప ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడానా వీడే నమస్కారాలు చాలు గానీ నీ గురించి చెప్పరా ఐ ఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి న్యాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీగా పనిచేస్తున్నాను నెలకు 6,500 రూపాయలు సాలరీ 2,000 కట్టింగ్కు పోను 2,000 కట్టింగ్కే పోతుందంట 4,500 చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ఎలా ప్లేట్ భోజనం ఏంటి నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తామామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్ లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇంటి తీసుకొచ్చా చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న సంగతి నీకు తెలియదు అక్కడికి వెళ్ళకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా తెలియకుండా మాట్లాడుతున్నా విను వద్దు పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతానో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు సైట్ ప్లీజ్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జగ్గు ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టబుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావగారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం
am I right? Oh, you are so lucky, man. Arjun, kamu hurtal betin jess kalu gadi kenyataan jess ini. Make it fast, do it fast, man. Oh, you are so lucky, and. Papa, papa, ayah, papa, mati mana? Orang itu, wajar kok? Orang itu, orang. Wah, wah, tapi orang lain, orang lain, wah, mati mana? Wah, ya. Eh, jump matu mama. Ada orang yang rich boy tanul dina. Adrik, papa, orang mana? Mati kani. Asal mana middle status ki mana macam tokalo katanya ni ki? Ye computer engineer lo, lekapade Amerika lo settle ni baru wastaran kuna ra? Impossible. Inko sari yang wadik ke? Sampatra. Wah, mau dewa ini na malu baca tran rano. Ia Ashoka nanu help cewa na ringan enti, dari help cewa enti. Wah, mama. Excuse me, kira marriage bureau chief ya kerunto? Ini sir. Excuse me sir. Yes. మీ ఫీజ్ ఎంతండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అంటే అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమీ ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుందో అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి నా వాయిస్ ను బాలకృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20000 అంటే పర్లేదు ఉంచండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి అంటున్నారు ఏంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మ తోడు తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధం ఏదైనా తడ జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను దండం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి ఏ అమ్మ జీవితం పాడుగాను బాగున్నావా ఏం బాగుండు మీరు అందరికి నన్ను నిరికిచ్చి మా నాన్నసంగ నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా అన్నాను రెచ్చిపోయిన నా టాలెంట్ నేను చూపించుకుంటాను ఎల్లు మళ్ళీ నూరుకుంటాడా నా టాలెంట్ నేను చూపించాడు చూడరా మామ ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలు జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలు కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే చావు దగ్గర పడ్డట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఇప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా ఇరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే సార్ నాకు పెళ్లి ఇస్తారే వీడు పెద్ద బిల్డప్ వాడన్నా బిల్డప్ గాడేంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకి వెళితే ప్రభుదేవాని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పావనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది పెళ్ళికొస్తాను నువ్వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిస్తాడు ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా
చూడన్నా. హలో పండ, క్లియర్ గా లేదు అన్నా. గట్టి అన్నా, 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 అన్నా. సారీ అన్నా. హలో, వాడు వదలొద్దు, వాడే వాడని కొట్టింది. ఏమన్నా? అన్నే తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా, పెళ్లికల మొహం మీద డాన్స్ చేస్తుంది, కంగ్రాట్స్. అన్నే ఎక్కడ? ఏమో, ఎవరికి తెలుసు? ఎరా, మీకేమన్నా తెలుసా? అన్నే రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు, మీరు ఉండండి. నేను వచ్చేసి. అలాగే రండి. నమస్కారం. ఏం బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. నా కాబోయే మావగారు. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజా వర్ణో, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువం ఇంద్రస్థాబాబు. అచ్చర రాజేషు, నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా? పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్, అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్ని తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు. అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. నన్ను క్షమించండి అయ్యా.